మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు ఎక్సైజ్ శాఖ వరుసగా గుడుంబ స్థావరాలపైన దాడులు నిర్వహిస్తున్నారు. గూడూరు మండలంలోని ఎర్రకుంట తండాలో గుడుంబ స్థావరాలపైన గూడూరు పోలీసులు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు ఎక్సైజ్ శాఖ వరుస దాడులను నిర్వహిస్తున్నారు. గూడూరు మండలంలోని ఎర్రకుంట తండాలో 60 లీటర్ల సారాయిని పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా సారాయిని కాచుతున్న 20 మంది పైన ప్రత్యేకంగా పోలీసులు కేసును నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుసగా గుడుంబ పైన ప్రత్యేకమైన దృష్టి సాధించారు. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నారు. గూడూరు మండలంలో పూర్తి స్థాయిలో సారాయిని బంద్ చేయించడానికి పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాధించారు. అందులో భాగంగానే గూడూరు మండలంలో గూడూరు సిఐ రాజిరెడ్డి, గూడూరు ఎస్ఐ సురేష్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సిఐ శ్రీకాంత్ సిబ్బంది ఆధ్వర్యం వరుసగా గూడూరు మండలంలోని గ్రామాలలో దాడులు నిర్వహించారు. గూడూరు మండలంలోని తండాలలో ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ దాడులను నిర్వహించారు. అత్యధికంగా తండాలలో కాస్తున్న సారాయిపైన ప్రత్యేకంగా గూడూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించారు. ఎట్టి పరిస్థితులు కూడా బెల్లం రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి గూడూరు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ పోలీసు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే సారాయిని కాచితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీస్ శాఖ పూర్తిగా ప్రజా సారాయి కాచితే వారిపైన హెచ్చరిస్తున్నారు. మరోవైపు బెల్లం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వంటూ కూడా గూడూరు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎర్రకుంట తండాలో సారాయిని బెల్లంని కాచిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి 600 లీటర్ల సారాయి అదేవిధంగా బెల్లంని పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి